తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీలో కమిటీ సభ్యులుగా ఖమ్మం తెరాస కార్పొరేటర్ షేక్ మహబూల్ నియమితులై హైదరాబాద్ లోని హజ్ హౌజ్ లో ప్రమాణ స్వీకారం అనంతరం ఖమ్మంకు వచ్చిన మహబూల్ కు తెరాస మైనారిటీ నాయకులు నగర ప్రచార కార్యదర్శి రాష్ట్ర మైనారిటీ నాయకురాలు షేక్ షకీనా సిద్ధ సాహబ్ తెరాస నేత బోజెట్ల రామ్మోహన్ రావు మహబూల్ బాల్యమిత్రులు పొలాస్ సంస్థ అధినేత పొలాస్ శ్రీనివాస్ సారంగపాణి షేక్ హుసేన్ సాహెబ్ చెల్లా మోహన్ రావు ప్రశాంతులు షాల్వాతో ఘనంగా సత్కరించారు మక్బూల్ కు ఈ పదవి రావడంతో రాష్ట్ర ముస్లిం నాయకులు ఖమ్మం జిల్లా మైనారిటీ నాయకులు ముస్లిం ప్రజానికం తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ కార్పొరేటర్ బేస్ చేసుకొని ఈ రోజు నాకు తెలంగాణ రాష్ట్ర హజ్ బోర్డ్ మెంబర్ గా రావడంలో కూడా బోడా అజయ్ కుమార్ యొక్క ఆశీస్సులు ఆయన సహకారం ఆయన సూచన మేరకే నాకు ఈ పదవి దక్కినందుకు ప్రత్యేకంగా ఆయనకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా మంత్రి గారికి అదేవిధంగా నిన్ననే మా చైర్మన్ ఎన్నుకొని మీ అంత ప్రమాణ స్వీకారం చేసి ఈ నగరానికి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ మా యొక్క మైనార్టీ మిత్రుడు సిద్ధసాబ్ గారు సంఘం ఉద్యోగుల సంఘం నాయకురాలు స్టేట్ నాయకురాలు మన సత్యనా గారు అదే నా బాల్యమిత్రుడు మన పోలాస్ శ్రీనివాసరావు గారు పోలాస్ జ్యూస్ ప్లాంట్ అధినేత శ్రీనివాస్ గారు అదేవిధంగా మన టీఆర్ఎస్ మాజీ సీనియర్ నాయకుడు రామ్మోహన్ గారు మన ముస్లిం పెద్దలు అక్బర్ బాబా గారు నా తోటి నా చిన్నప్పుడు స్నేహితుడు ఇస్మాయిల్ గారు అదేవిధంగా మా తమ్ముడు కరీముల్లా గారు సార్ కేసిన రవి గారికి పని గారికి నేను ప్రత్యేకంగా ఈరోజు నాకు ఈ పోలా జ్యూస్ ప్లాంట్లో అని పిలిచి చిన్న అభినందన కార్యక్రమం కానీ నాతో కేక్ కట్ చేసి నన్ను సార్తో సత్కరించడం వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తి తెలియజేస్తూ రాబోయే ఈ మూడేళ్ల కాలంలో మా యొక్క హజ్ ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి ఏర్పాట్లు కానివ్వండి వాళ్ళకి సేవ చేయడం కానివ్వండి వాళ్ళకి వసతులు కానీ కల్పించడంలో నా వంతు కృషి నేను చేస్తాను ఆ భగవంతుడు నాకు అల్లా యొక్క దీవెనతోటి ఆయన యొక్క అహంతోటి ఆయన యొక్క కరంతోటి అంటే ఆయన అనుమతితోటి ఆయనకు నా మీద కురిపించిన కరణతోటే ఈ నాకు ఈ పదవి మంత్రి గారి దృష్టిలో వేయడం దీనికి మహమూద్ అలీ గారు తోడు కావడం ఆ అల్లా గారు ఇచ్చిన అవకాశాన్ని నాకు నేను ఈ మూడేళ్ల కాలంలో హజ్ యాత్రికులకి సేవ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతం నమస్కారం జై శ్రీమన్నారాయణ మా బాల్యమిత్రుడు అబ్బుల్ భాయ్ మన కార్పొరేషన్లో ఎప్పటి నుంచో ప్రజలలో మమేకమైపోయి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు మన 23వ డివిజన్ నుంచి ఈరోజు కార్పొరేషన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి అక్కడ హజ్ కమిటీ మెంబర్ కావటం మాకు ఎంతో ఆనందదాయకం మా బాల్యమిత్రులు ఈరోజు ఈ మైలురాయి చేరుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో మైలురాళ్ళు అందుకోవాలని అందరికీ కూడా ఇంకా ఉపయోగపడి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ చెప్పు మా మిత్రులు మక్బూల్ భాయ్ కార్పొరేటర్ గారికి మరి స్టేట్ పైన స్టేట్ మా హజ్ కమిటీలో మరి మెంబర్గా రావటం కష్టపడే వాళ్ళకి అనే ఉద్దేశంతో మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఈ విధంగా పోస్ట్ ఇవ్వటం కష్టపడే వాళ్ళకి ఉన్నదనేది నా ఉద్దేశం ముఖ్యంగా మరి మా మిత్రులు కాబట్టి రేపు ఏది ఏది ఏ సందర్భంలో ఏదైనా సరే మరి ఆ కమిటీలో ఉన్న అందరికి కూడా మరి సేవ చేసి తరించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఈరోజు ఖమ్మం నగరానికి చెందినటువంటి మైనార్టీ ముస్లిం నాయకులు కార్పొరేటర్ మక్బూల్ గారికి తెలంగాణ హజ్ కమిటీ బోర్డు డైరెక్టర్గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మైనార్టీలకి ఇచ్చినటువంటి గౌరవ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు కేసీఆర్ గారికి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి మరి యావత్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీలందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంచెలంచెలుగా ఈరోజు మరి మక్బూల్ గారు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించి కార్పొరేటర్గా మరి ఈరోజు మరొకసారి గెలుపొంది తన యొక్క మంచితనంతో అందరినీ కలుపుకునే తత్వంతో అందరి హృదయాన్ని గెలుచుకొని ఈరోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ బోర్డు మెంబర్గా ఎన్నిక కావడం పట్ల యావత్ ఖమ్మం జిల్లా మైనార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ పక్షాన ఖమ్మం నగర మైనార్టీ ముస్లింలందరి పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చి ముస్లింలకి గుర్తించి ఈరోజు మా అందరి హృదయాలు అజయ్ ఖాన్గా పేరు తెచ్చుకున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాక్ ప్రధాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.